పశుపతినాథ్ ఆలయం కాఠ్మాండ్కు 3 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్య దిక్కున పవిత్ర భాగమతి నదీ తీరంలో దేవ్పతన్ అనే ప్రాంతంలో పరివేశితమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పశుపతినాథ్ క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా భక్తితో భాగమతులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అనంతరం శివనామస్మరణతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. పశుపతినాథ్ ఆలయ ప్రధాన అర్చకుని మూలభట్టు అని, మిగిలిన అర్చకులను భట్టుగా పిలుస్తారు. విశేషమేమిటంటే పశుపతినాథ్ ఆలయంలోని అర్చకులు గత 350 సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా నుంచి నియమించబడినవారే. కానీ ఇటీవల కాలంలో ఈ సంప్రదాయం కొద్దిగా మారి స్థానికుల్ని కూడా అర్చకులుగా నియమిస్తున్నారు. నిత్యం వేలాదిగా భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా శివతత్వం ఆనంద తాండవం చేస్తుంది. నుదుటిపై విభూది రేఖలతో అలౌకికానందంతో భక్తులను ఆశీర్వదించే సాధువులు కనిపిస్తూ ఉంటారు. జీవితమే శివధ్యానానికి అర్పణం చేసి సంచరించే సాధువులు. నాగ సాధు ఇలా కైలాసంగా భావించే దివ్యక్షేత్రం పశుపతినాథ్ ఆలయం. ఈ ఆలయం నెలకొన్న దేవపతన్ పరిసరాలు మంగళప్రదమై నిత్యం శివనామస్మరణతో అలరారుతూ ఉంటాయి. ప్రధాన ఆలయంలో అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు గోరఖ్నాథ్, విశ్వరూప్, గుహేశ్వర్, కిరాతేశ్వర్, మహాదేవ మందిరాల్ని కూడా దర్శించి పునీతులవుతారు. పశుపతినాథ్ క్షేత్రంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే నేపాల్, భారతదేశం నలుమూలల నుంచి మహాశివరాత్రి పర్వదినాన పశుపతినాథ్ దర్శనార్థం వచ్చే సాధువులతో ఈ దివ్యక్షేత్రం శోభిల్లుతుంది.